ట్రాన్జెంట్ చాలా మంది ఉన్నారు అండ్ మాధురి అంటే అందరికీ తెలుసు నేను కూడా సోషల్ చేసుకుందాం అనుకున్నా గానీ బట్ డాడీ సపోర్ట్ చేశాడా అప్పుడు మీకు చిన్నప్పుడు అమ్మ ఫ్రేమ్ ఏంటో తెలియదు నాన్న ప్రేమగా చూద్దాం అనే లోపల నా అర్థమైంది బట్ నా తండ్రి నాకు చాలా సపోర్ట్ చేశారు ఎందుకు మారానని ట్రాన్స్ఫర్ అగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా నాన్న చనిపోయినా కానీ సమాధి దగ్గరికి వెళ్ళలేక ఇంత మట్టి వెళ్ళకపోయాను పైపులు ఇరిగే వాళ్ళ దాకా కొట్టేవాళ్ళు నన్ను ఎవరు అండ్ ఇంకో నీకు రాకేష్ మాస్టర్ తర్వాత ఇంకో దేవుడు ఎవరంటే నీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే నేను రాకేష్ మాస్టర్ బయోపిక్ తీయబోతున్నాను అన్నమాట జక్పోల్ రాజు గారు అని దీనికి ఈ మూవీకి రైటర్ అన్నమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతో గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరో కాదు ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు రాకేష్ మాస్టర్తో అతి స్నేహంగా ఉండేది బిడ్డ బిడ్డ అని ప్రతిసారి 100 సార్లు పిలిచేవారు అలాంటి అనుబంధం ఉన్న మాధురి గారు ఈరోజు మనతో ఉన్నారు కానీ రాకేష్ మాస్టర్ మనతో లేరు అండ్ ఆ విషయాలు రాకేష్ మాస్టర్ గురించి తనకున్న అనుబంధం ఏంటిదో మాధురి గారి మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ మాధురి గారు హాయ్ పప్పు గారు అండ్ ఇంకో నీకు రాకేష్ మాస్టర్ తర్వాత ఇంకో దేవుడు ఎవరంటే నీకు పవన్ కళ్యాణ్ గారు అవును జనసేన పవన్ కళ్యాణ్ గారు పాట కూడా రాశారు పాడారు అండ్ అంతవరకు పవన్ కళ్యాణ్ గారి వరకు ఎందుకు రీచ్ కాలేకపోయారు అంటే ఫస్ట్ ఏంటంటే నేను ట్రై చేయలేదు ఫస్ట్ అక్కడ వరకు వెళ్ళడం వరకు ఎందుకంటే ఇక్కడ సమస్యలు అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడికే ఆగిపోయాను అన్నమాట అదే ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే నేను రాకేష్ మాస్టర్ బయోపిక్ తీయబోతున్నాను అన్నమాట నిజము బయోపిక్ అంటే అది అంటే అది షార్ట్ ఫిలిం అన్నా కానివ్వచ్చు బట్ వెబ్ సిరీస్ అన్నా కావచ్చు అది మూవీ అన్నా కావచ్చు అంటే దాని తగ్గట్టు కొంచెం బడ్జెట్ పెట్టుకొని అంటే కొంచెం ఓటీటీలో రాకేష్ మాస్టర్ గారి పేరు చెప్తేనే నీకు ఓటీటీలో ప్లాట్ఫామ్ దొరికేస్తాయి అట్లానే కాదు మన టాలెంట్ కదా నిజమే ఫస్ట్ ఏంటంటే అంటే కథ అవన్నీ వేరే వాళ్ళకి రాస్తున్నందులో అంటే ఆయన స్టోరీ ఇంకా చాలా తెలుసుకోవాలి అంటే 2019 నుంచి 2003 వరకు ఏం జరిగింది ఇదే కాదు ఇది అంతకుముందు వీళ్ళ శిష్యులు ఎలా వీడిపోయారు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఒక నిజ నిజాలన్నీ ఒక స్టోరీ స్క్రిప్ట్ రాసి ఇందులో ఒకటి డైరెక్టర్ నేనే అనమాట సూపర్ దేవుదే వల్ల అంటే ఇక్కడ నుంచి మార్పు రా నేను రావాలి అని నేను ఎప్పుడూ అంటే బడ్జెట్ ఉన్నా లేకపోయినా కానీ మనము అనుకుంటాం తీయాలని ఇప్పుడు కొంచెం ఏంటంటే మనకు అవకాశాలు రావాలి కొంచెం ఇది స్పాన్సర్స్ రావాలి అంటే ఇప్పుడు నెల్లూరు కొల్లూరు ఉన్నారు అబ్బాయిలు స్పాన్సర్ ఎవరు లేరు అప్పుడు వాళ్ళు ఏదో చిన్న ప్రయత్నం చేశారు ఇప్పుడు ఓటీటీకి వరకు వచ్చారు వాళ్ళు స్పాన్సర్ ఎంతమంది అలా మనకు కూడా అవకాశాలు వస్తాయి ఎప్పుడు ఎంతసేపు వాళ్ళు మనకి ఇవ్వలేదని మనమే తెచ్చుకుంటే అయిపోయింది కదా ఇప్పుడు మేము ఫేమస్ మూవీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఒక మూవీ తీశారు హిట్ కొట్టారు అంత బడ్జెట్ కాదు ఏదో మన తగ్గట్టుకున్న బడ్జెట్ లో బడ్జెట్ అది నేను చెప్తున్నాను కదా షార్ట్ ఫిలిం అయినా వెబ్ సిరీస్ అయినా మూవీ అయినా అది ఏదైనా కానీ అది కొంచెం అనమాట మేమైతే కానీ అది టీజర్ వదిలిన తర్వాత జలార రియాక్షన్ బట్టి షూటింగ్ స్టార్ట్ చేయాలని నా కోరిక అనమాట అది ఇప్పుడే కాదు 6 మంత్ తర్వాత మంచి న్యూస్ చెప్పారు మీరు మంచి న్యూస్ చెప్పారు కాబట్టి మీకు ఒక కాఫీ అలానే కాదు ఎందుకంటే చాలా మంది నేను ఆయనకు ఒక ఛాలెంజ్ చేసేదాన్ని మీరు డైరెక్టర్ అంటారు మేము డైరెక్టర్ ఆయన ఎంతసేపు కోరియోగ్రాఫర్ నేను డైరెక్టర్ అని పుల్లే తీసుకొని వచ్చాడు ఒక్కరోజు కూడా షూటింగ్ చేసింది లేదు నేను అక్కడ ఉన్నప్పుడే స్టూడియోలో చిన్న చిన్న షార్ట్ ఫిలిం మొబైల్ తో ఏదో ఒక బిట్ తీసుకొని ఏదో అలా అనమాట ఓకే అంటే సంతోష విషయంలో ఒక ఛాయ నా గిఫ్ట్ ఓకే మళ్ళీ ఎప్పుడు దీనికి ప్రారంభం అంటే అన్ని క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవాలి మనకున్న కొంచెం పలుకుబడితో ఆ దాన్ని ఉపయోగించుకొని కొంతమందితో మనం అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ ఆలోచిస్తాం అంటే ఇప్పుడు అనుకుంటున్నాము ఎందుకంటే మనీ చూసుకోవాలి కదా ప్రొడ్యూసర్ కూడా నేనే అంటే అది ఎంత అది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఎంతన కానీ ఇప్పుడు మీరు రాండి అంటే ఎవరు రారు ఎందుకంటే ఒకటి ఏదన్నా మనకి మనం చేసిన ఒక సక్సెస్ చూపించాలి మన దగ్గర ఏం లేదు కదా అందుకోసమే 6 మంత్ తర్వాత కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత ఏంటి అని కూర్చోబెట్టుకొని
ఒక ప్రోమో షూట్ చేస్తాం అంటే ఆయన కొన్ని రెండు మూడు సీన్లు తీసి కొంచెం డైలాగులు పెట్టి ప్రోమో టెలికాస్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి వ్యూస్ ఎన్ని వెళ్తున్నాయి, జనాలు ఏం కామెంట్స్ పెడుతున్నారు, ఇది పెద్దవాళ్ళ దగ్గర రీచ్ అవుతుందా, అప్పుడు దాని తర్వాత వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్ మనకు అవకాశాలు వచ్చేస్తాయి, ప్రొడ్యూసర్లు వస్తారు, అందరూ వస్తారు, దాన్ని బట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం నా డైరెక్షన్ లో. జక్పోల్ రాజు గారు అని దీనికి ఈ మూవీకి రైటర్ అన్నమాట. అచ్చా ఓకే. కథ మొత్తం ఇక్కడ తనే ఇక్కడనేనా, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా? ఆయన కర్నూల్ లో ఉంటారు. సాంగ్స్ కూడా ఆయనే ఇందులో. ఓకే. కథ మొత్తం ఆయన, డైరెక్షన్ మొత్తం నాదన్నమాట. ఓకే సూపర్ అండి. మళ్ళీ మాకు ఆ రోజు ఓపెనింగ్ కి పిలుస్తారా లేదా? అయ్యో మామూలుగా ఉండదు, టీజర్ కి ఒక హంగ్ ప్రమోషన్ మామూలుగా చేయం మేము. దేవుంది వల్ల తప్పకుండా ఆ రోజు రావాలని నేను కూడా, నేను ఇంత బాధపడింది అంటే నేను ఒక సక్సెస్ చేయలేదా అనేది, యూట్యూబ్ లో సక్సెస్ పేరు అవన్నీ అది కాదు మనకి, మనం ఏం చేసింది మాదిరి ఎంతసేపు యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడడం కాదు, ఆమె ఏం పాట పాడుతుందా, ఏం వాటవారి ఏం చేస్తుందా అనేది జనాలకు అర్థం కావాలన్నమాట. అర్థమయ్యేలాగా నేను బయోపిక్ అంటే మామూలుగా ఎక్స్పెక్ట్ ఉంటుంది, మీరు అనుకుంటే మాదిరి ఏదో ఇంటర్వ్యూల వరకే అంటుంది, మళ్ళీ బయట ఏం తీస్తుంది అనుకుంటచ్చు మీరు, అట్లా కాదు. మీకు తెలుసు కొన్ని కొన్ని నేను తీయగలనుకో, అంటే కొంతమంది నాకు ఈ డైరెక్షన్ ఎలా ఎడిటింగ్ అవన్నీ కొంచెం నేర్చుకున్నా ఎలా కొంత, ఇప్పుడు అందరూ తెలుసు నాకు, అప్పుడు అందరూ తెలియదు కాబట్టి ఏంటి ఏం కథ అని దేవుందే వల్ల చేయాలని కోరుకుంటున్నా. బట్ అందరిని కొత్త వాళ్ళని తీసుకుంటాం మేము. మళ్ళీ రాకేష్ మాస్టర్ గారు డూప్ ఎవరు? డూప్ ఆయన శిష్యుడు, ఆయన కొడుకునే తీసుకోవాలనుకుంటున్నా. చేస్తాడు మళ్ళీ ఆయన కొడుకు అడిగారు ఇప్పుడే కదా స్టార్ట్ చేసే ముందు, ఆయన కొడుకున్నాడు కదా. అవును డూప్ ఆయన పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ కదా, ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆర్టిస్టే ఒక అవకాశం వస్తుందంటే ఆయన ఎందుకు చేయడు, ఎవరైనా చేస్తారు కదా. ఆయన వదులుకుంటే ఆయన మంచి క్యారెక్టర్ వదులుకున్నట్టు ఉంటుంది అనమాట. బట్ అన్ని ప్లాన్ చేసుకుంటున్నాము, ఆ టయానికి ఏంటి ఏం కథ అనేది రాకేష్ మాస్టర్ డూప్ ఈయననే పెడదాం అనుకుంటున్నా. ఏం పేరు? తేజ్ చరణ్. చరణ్ తేజ్ పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఒప్పిస్తాను, ఒక మంచి పనికి ఎవరు ఎందుకు రారని ముందు చెప్పండి అట్లా అనమాట. డాడీ సపోర్ట్ చేశాడు అప్పుడు? మీకు సపోర్ట్ చేసేవారు కానీ అంటే మమ్మీ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒంటరిగా మిగిలిపోయానని చెప్పుకోవాలి. ఓకే నిజంగా అంటే డాడీ అసలుకి నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా కానీ, బట్ ఎవరి కోసం బతుకుతున్నాను, ఎవరి కోసం ఉంటున్నాను, ఎందుకు బతుకుతున్నాను ఐ డోంట్ నో. కానీ చిన్నప్పుడు అమ్మ ప్రేమ ఏంటో తెలియదు, నాన్న ప్రేమగా చూద్దామనే లోపల నాన్న చనిపోయినాడు. బట్ నా తండ్రి నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇలా అయినప్పుడు కూడా మీకు సపోర్ట్ చేశాడు డాడీ? ఓకే. ఎంతమంది బ్రదర్స్ సిస్టర్? ఇద్దరు. తమ్ముడా అన్న? తమ్ముడు నేను అనమాట. యాక్చువల్లీ అమ్మాయి అమ్మాయి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అమ్మాయి ఎక్కడ ఉన్నారు? మీ మమ్మీ చనిపోయింది కదా. మమ్మీ కూడా లేదు? చిన్నప్పుడు మమ్మీ చనిపోయింది, అదే చెప్తున్నా మమ్మీ ప్రేమ తెలియదు. ఓకే. ఆ ప్రేమ నాకు తెలియదు. ఇట్లా డాడీ అంటే సక్సెస్ లో ఉన్నప్పుడు డాడీ నా సక్సెస్ చూడలేదు, అదే పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు, ఎందుకంటే మాకు ఇచ్చే మేము చాలా పేద కుటుంబంలో నుంచి ఉంటాం మీకు తెలిసి. టీవీ మా ఇంట్లో టీవీ లేదు యాక్చువల్లీ, టీవీ చూడడానికి కన్నా పక్కన వాళ్ళు ఇంటికి వెళ్ళామనుకున్నా కానీ బయట కూర్చొని వాళ్ళు సీరియల్ చేస్తుంటే మిమ్మల్ని బయట నుంచి చూసి ఆనందించాను. ఫ్యామిలీలో పుట్టామన్నమాట. ఈరోజు అన్నీ ఉన్నాయి, నేను కష్టపడే ఒక ట్రాన్స్జెండర్ గానీ భిక్ష పట్టే మరి ఏ పని చేసినా కానీ నేను మన బతుకు కోసమే ఈరోజు సంపాదించా అంత బాగానే ఉంది. కానీ మంచిగా చూసుకుందాం అనుకున్న టైంలో డాడీ లేదు కదా, చాలా బాధ అనిపించింది. చనిపోదు అందరికీ తల్లిదండ్రులు అమ్మ నాన్న అని పిలుస్తుంటే నేను కూడా పిలవాలని ఉంది, చాలా బాధ అనిపించింది. అసలుకి యాక్చువల్గా చనిపోయినప్పుడు కూడా మా డాడీ ఫేస్ మేము చూడలేదు. యాక్చువల్గా మన ముస్లిమ్స్ అవును 11-12 చనిపోయినాడు, కాల్ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ తెలుసు కదా ఎంత ట్రాఫిక్, ఇక్కడ నుంచి అక్కడ బస్టాండ్ వరకు 1 అవర్ పట్టుంది ట్రాఫిక్. ఇంకా మన ముస్లిమ్స్ దాంట్లో మొత్తం ఇంకా సరే అని ఇంకా సాయంకాలం నమాజ్ అయిపోతాయి, మగ్గరి నమాజ్ అయిపోతాయి, 8 గంటలకి తీసుకుపోయారు. ముస్లిం ఆగలేదు, ముస్లిమ్స్ ఎట్లుంటుంది పద్ధతి తెలుసు కదా, ఎక్కువ పెట్టుకోకూడదు, స్నానం చేసేసి ఖురాన్ అని చదివించేసి ముస్లిం దాంట్లో ఎట్లా ఆగుతారు చెప్పు. టైమింగ్ ఉంటే టైమింగ్, అది కాక మన దాంట్లో కొన్ని కొన్ని నియమాలు పాటిస్తారు. ఐసీలో పెడదా అంటే బాక్స్ లో పెడదా అంత ఆలోచన
అంటే కూడా యాక్చువల్గా ఆ రోజు నా దగ్గర డబ్బులు కూడా లేవు యాక్చువల్లీ. అయ్యో మా డాడీ చనిపోయినప్పుడు యాక్చువల్ డబ్బులు లేవు, నా దగ్గర కొంచెం గోల్డ్ ఉందన్నమాట. ఆ గోల్డ్ అప్పుడప్పుడికి నేను తీసుకువెళ్ళి మా చుట్టాలు కూడా లేని పరిస్థితి వాళ్ళకు కూడా మీరేం వేరే అవ్వకండి, నేను చూసుకుంటాను, నేను వచ్చిన తర్వాత ఇస్తాను అని. అక్కడ ఇంకా లాస్ట్ ఇంకా స్నానం చేసి ఇంకా బట్ట కప్పేస్తారు కదా, అప్పుడు నాకు వీడియో కాల్ చేసి చూపించేశారు. చాలా నిజంగా చెప్పాలంటే చాలా తల్లి చనిపోయినప్పుడు నేను ఎలాగో ఆమెను చూడలే, కనీసం నా అదృష్టం లేదు అనుకుంటా. బట్ నాకు లేదు, నా తమ్ముడికి లేదు. మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడు? నా తమ్ముడు కూడా ఇక్కడే ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. వాడు అక్కడ నుంచి రావడానికి టైం మాకు చాలా టైం పట్టింది. మేము నైట్ 1:00 వెళ్ళాము ఆయన చదివాను మొత్తం వేసిన తర్వాత. ఇంకా ఫేస్ చూశాను చాలా బాధ, ఇంకేం చేస్తామని కూడా ఒకప్పుడు వెళ్ళే వాళ్ళమే కదా అని నేను ఇంకా ధైర్యం చేసి చాలా ధైర్యం చేసుకున్నాను. నేనైతే కరోనా టైం అప్పుడు ఇది మొన్న మొన్న రీసెంట్ 2022 జూలై 31 చనిపోయినాడు. ఓకే సూపర్ అండి, మీరు మంచిగా మూవీ రాకేష్ మాస్టర్ గారి బయోపిక్ తీయాలి అండ్ మీరు ఇంకా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు మా ఇంటర్వ్యూకి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.